న్యాయస్థానం ఎన్నిసార్లు చెప్పినా మంత్రులు వైసీపీ నేతల తీరు మారడం లేదు. మేము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా ఉన్నాయి మంత్రుల మాటలు. మూడు రాజధానులపై మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిని వికేంద్రీకరించి విశాఖలో సెక్రటేరియట్ కట్టిస్తామన్నారు. అమరావతిలో ఉన్న అసెంబ్లీని కొనసాగించి లెజిస్లేటివ్ క్యాపిటల్ చేస్తామన్నారు. ఇక కర్నూలులో హైకోర్టును కట్టి న్యాయ నిర్వాహక రాజధానిగా రాయలసీమను చేస్తామన్నారు మంత్రి అప్పలరాజు. ఇక అమరావతి రాజధాని కావాలని చంద్రబాబు కోర్టుకు వెళ్లారని, అది అమరావతి కాదని కమరావతి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల కోసం సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, వికేంద్రీకరణ మూడు రాజధానులే తమ విధానమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతు పలకాలన్నారు. వికేంద్రీకరణ ముద్దు కమరావతి వద్దని నినాదించాలంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి అప్పలరాజు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారావు ఫోన్ లైన్ లో అందిస్తారు. చిన్నారావు, గుడ్ ఈవినింగ్ కవిత. ఈరోజు పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. విద్యార్థులతో ఒక పెద్ద ర్యాలీని అయితే ఏర్పాటు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో మూడు రాజధానుల ముద్దు కమరావతి వద్దు అంటూ ఒక నినాదాన్ని కూడా చేశారు. ఈ నేపథ్యంలో రాజధాని వికేంద్రీకరణలో విశాఖపట్నం సెక్రటేరియట్ గా ఉంచుదామని, తద్వారా అమరావతిని అసెంబ్లీ కొనసాగించే లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంచాలని, కర్నూలు హైకోర్టు కట్టి న్యాయ నిర్వహణ అధికారి అక్కడి నుంచి కొనసాగించాలని ఆయన అయితే వ్యాఖ్యలు చేశారు. దీనికి ఆ యొక్క సీఎం ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి ఇచ్చే మాటలకైతే మేమందరం కట్టుబడి ఉన్నాము. మాకు మూడు రాజధానులే ముద్దు, కమరావతి వద్దు అంటూ ఒక తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేయడంతో ఇది ఒక చర్చాంశంగా అయితే ఉత్తరాంధ్రలో అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇది కొనసాగుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పైన మిగతా వాళ్ళు ఉత్తరాంధ్ర కోసం అయితే ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం మిగతా వాళ్ళు తప్పు పట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ రాజధానులు మూడు రాజధానులు శివరామకృష్ణ నివేదికను బట్టి ఈ కమిటీ రిపోర్ట్ను బట్టి అయితే మేము చేస్తున్నామని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పడంతో ఈ రాజధాని కమరావతి వద్దు మూడు రాజధానుల ముద్దని వ్యాఖ్యలు చేయడంతో ఇదొక చర్చనీయాంశంగా ఇప్పుడైతే జిల్లాలో కొనసాగుతుంది. థ్యాంక్ యూ చిన్నారావు. లేకపోతే వాచ్మెన్లుగా మారి మన వాళ్ళందరూ కూడా జీవనం సాగిస్తున్నటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని మార్చాలని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలి, రాయలసీమలో న్యాయ నిర్వాహక క్యాపిటల్ పెట్టాలి, అమరావతిలోనే లెజిస్లేటివ్ క్యాపిటల్ కంటిన్యూ చేయాలని చెప్పి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రోజు చంద్రబాబు గారు మోకాలు వంటి ప్రతి విషయంలో కూడా కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఇష్టానుసారం మనకి ఆచరిపించేటటువంటి కార్యక్రమాన్ని చేయటం మనందరం చూస్తూనే ఉన్నాం. మరి మొన్ననే హైకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది, సిఆర్టీఏ రద్దు చేయడానికి ఈ ప్రభుత్వానికి అధికారం లేదు, ఈ శాసనసభకి ఎలాంటి అధికారం లేదు అని చెప్పి, అయినా సరే మన ముఖ్యమంత్రి గారు ధైర్యంగా కోర్టు రూలింగ్ ఏదైనా సరే మా విధానం వికేంద్రీకరణ, మా విధానం మూడు రాష్ట్రాలు అని చెప్పి బలంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి సందర్భంలో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి మద్దతు పలకాలని, మరి ఇలాంటి సందర్భంలో మనందరం కూడా ప్రభుత్వ నిర్ణయానికి సమర్థత ప్రకటించాలని, మరి ఇలాంటి సమయంలో మన ఉత్తరాంధ్రకి క్యాపిటల్ ఇస్తామంటే రాణి కూడా చేస్తున్నటువంటి చంద్రబాబు